నమస్తే, వెల్కమ్ టు నవత టీవీ. వరద బాధితులకు సహాయం పేరుపై నీట మునిగిన ఇళ్లకి ప్రభుత్వం అందజేస్తున్న 10,000 ఆర్థిక సహాయం పక్కదారి పడుతోంది. స్థానిక టీఆర్ఎస్ నాయకులు వసూళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది. మౌలాలి డివిజన్ పరిధిలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో తమ వద్ద నుండి స్థానిక టీఆర్ఎస్ నాయకులు డబ్బులు వసూలు చేశారని బాధితులు ఆరోపించారు. దీనిపై స్థానిక నాయకులు ఎమ్మెల్యేకి ఫిర్యాదు కూడా చేశారని తెలుస్తోంది. ये तीन जन थे, एक चंदू थे, एक नो दो का नाम नहीं मालूम था मेरे. ये वाला एक नरसिंह और बोलो. एक चंदू लिया, एक नरसिंह लिया. नरसिंह इधर गली में रहता, चंदू बाजू में रहता. और एक नागराज, तीन जन जबरदस्ती गाली देके पैसे लिया था. किसका पैसा है ये? हमारा था, गवर्नमेंट से मिला ना 10,000. टीआरएस गवर्नमेंट हमने कितना दिया? वो 6,000 ले लिया, 4,000 हमारे को दिया. कितना पहले? 10,000. पहले 10,000 आया था. 10,000 आया, इन लिया. कब आया? रात में? कल आया था. कल रात में? रात में नहीं, वो जो देखे गए ना, उसके बाद में जस्ट आ गए. 6,000 12,000 दिए. हाँ, दो का इधर 6,000 उधर 6,000, 12,000 दिए. हाँ, वो कभी दे तो वापस दे देंगे. अभी 12,000 दे दे रहा, ले ले, दे दे. ఇవే ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నవత టీవీ.